సర్వస్వరూపే సర్వేశీ సర్వసిక్ సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవీ దుర్గే దేవీ నమోస్తుతే. శ్రీమహాకళాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మనం పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఎన్నో సందర్భాల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో స్థిరపడుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో విధానాన్ని నమ్ముతారు. ఒకరు ముందు నుంచి వెనక్కి, వెనక్కి నుంచి ముందుకి, లేదా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, వాళ్ళ విధానాలను బట్టి ఎదిగిన వాళ్ళు ఒక్కోసారి కింద పడిపోతుంటారు. కిందకి పడిపోయి మళ్ళీ కెరటంలో పైకి లేచేవాళ్ళు ఉంటారు. అసలు కింద నుంచి ప్రారంభం చేస్తే పైకి ఎదగడం తప్ప అసలు కిందకి రావడం అంటూ లేని వాళ్ళు కూడా ఉంటారు. మన కళ్ళెదురకుండా ఎంతోమంది, ఎన్నో వర్గాల వాళ్ళు చూస్తూ ఉంటాం. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండడానికి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకంగా పుడుతూ ఉంటారు. జనవరిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, మార్చిలో పుట్టిన వాళ్ళు వాళ్ళ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమేమి కలిసి వస్తూ ఉంటాయి, అసలు ఎవరితో ఎవరికి ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. జనవరి నెలలో పుట్టిన వాళ్ళ గురించి చెప్తున్నాను. జనవరి నెలలో కనుక పుట్టిన వాళ్ళని చూసుకుంటే కనుక వాళ్ళు ముందుగా కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. వాళ్ళలో వాళ్ళు వేసుకున్నటువంటి ప్రణాళికలు, వాళ్ళు ఇది సక్సెస్ అయితే అవుతుంది, లేకపోతే ఇంకో ప్లాన్ చేద్దాం అని అనుకుంటూ మొదలు పెడతారు. వాళ్ళు మనకి కనపడడానికి బయటికి బద్ధకస్తులుగా కనబడతారు. కానీ జనవరిలో పుట్టిన వాళ్ళు కొంచెం వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి ట్రిక్స్ ఉపయోగిస్తారు. ఆ ట్రిక్స్ ఉపయోగించేటువంటి వాళ్ళలో జనవరి నెలలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా మనం చూస్తాం. వాళ్ళు మొదట మనం చూసుకున్నట్లయితే విద్యాభ్యాసం చేసేటప్పుడు జనవరి నెలలో పుట్టిన వాళ్ళు ప్రతీదీ కూడా పరిశీలనాత్మకంగా చదువుతారు. అంటే వాళ్ళు చదివేది, వాళ్ళు బుర్రలోకి ఎక్కించుకునేది ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే వాళ్ళు దాన్ని క్రియేటివ్ చేసి క్రియేటివ్ మైండ్తో ముందుకి దాన్ని తీసుకెళ్తూ ఉంటారు. అంటే అర్థం చేసుకునేటువంటి విధానం, టీచర్ చెప్పినటువంటి పాఠంతో పాటు వాళ్ళు మరికొంత దాన్ని కొంత క్రియేట్ చేసుకుని దాన్ని వేరే విధంగా ప్రొజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా జనవరిలో పుట్టిన వాళ్ళకి ఇలాంటి క్రియేటివిటీతో పాటు విద్యని చాలా గ్రాండ్గా, చాలా సజావుగా, చాలా ఈజీగా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. చాలా సులభంగా వాళ్ళ చదువు అంతా కూడా ఈజీగా సాగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు చదివేటువంటి కష్టం, వాళ్ళు పడేటువంటి కష్టం, వాళ్ళు చదివేటువంటి చదువు అంతా కూడా వాళ్ళకు ఉపయోగపడుతుందా అంటే, వాళ్ళు ఎంత గ్రాడ్యుయేట్ అయినప్పటికీ కూడా వాళ్ళ చదువులో వాళ్ళకు ఉపయోగపడేది మాత్రం కొంతే. ఎందుకంటే వాళ్ళ జ్ఞాన సముపార్జన చేస్తారు తప్ప వాళ్ళ చదువుకి తగ్గ ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం. అందులోనూ ఉద్యోగాలు అనేటప్పటికీ వాళ్ళ కెరీర్లో వాళ్ళ స్టార్టప్స్ ఎక్కువగా చేస్తుంటారు. సాధారణంగా చెప్పాలంటే వాళ్ళ క్రియేటివ్ మైండ్ అని ముందు నుంచే చెప్తున్నా అన్న కదా, ఆ విధంగా వాళ్ళు ఉద్యోగం చేయడం దానికన్నా ఏదైనా ఒక వ్యాపారం చేస్తేనో, లేకపోతే ఏదైనా ఒకళ్ళకి ఉపాధి కల్పిస్తేనో బాగుంటుందన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జాబ్ మైండెడ్ కూడా చాలామంది ఉన్నారు. అలాంటి జాబ్స్లో వాళ్ళు స్థిరపడేది ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ వైపు, లేకపోతే బ్యాంకింగ్ సెక్టార్ వైపు, లేకపోతే వాళ్ళ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళడానికి ఆస్ట్రోనాట్స్ గాను, ఇలా జనవరిలో పుట్టిన వాళ్ళు ఇలా కెరీర్ని వాళ్ళు మలుచుకోవడానికి పలానా ఇటువైపు వెళ్తారు అని చెప్పడానికి నిదర్శనంగా ఇవన్నీ కూడా మీకు ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. అంటే సైలెంట్గా వాళ్ళ ఎదుగుదలకి ఎలాంటి అవరోధాలు లేనటువంటి దారులు ఎంచుకుంటూ ఉంటారు. శాస్త్రవేత్తలుగా, అలాగే వాళ్ళ భవిష్యత్తుని బంగారం బాటలో తీర్చిదిద్దుకునేటట్టుగా వాళ్ళ దారిలోకి ఇంకెవరూ రానట్టుగా ఉండేటట్టు విధానాలను అనుసరిస్తూ ఉంటారు. అలాగే డ్రాయింగ్ చేయటానికి, లేకపోతే ఏదైనా ఒక కావ్యం రాయటానికి జనవరిలో పుట్టిన వాళ్ళు కూడా ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటారు. జనవరిలో పుట్టిన వాళ్ళు చాలా జాలీగా ఉంటారు. వాళ్ళకి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అంటే దేనైనా టేక్ ఇట్ ఈజీగా తీసుకునే విధానంలో ఉంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళ కోపం వస్తే మాత్రం అసలు ఎదుటి వాళ్ళని తనా మనా భేదం లేకుండా చూస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే, ఎనాలిసిస్ చేసిన దానికి వ్యతిరేకంగా జరిగితే దాన్ని విడుదలపెట్టేసి వేరే దాన్ని పట్టుకుంటూ ఉంటారు. కానీ ఎనాలిసిస్ చేసిన దాంట్లో వాళ్ళు చేసిన పొరపాటు ఏంటో,
వాళ్ళకి కావాల్సిన కంటెంట్ అందులో ఎందుకు లేదో, ఇవన్నీ కూడా వాళ్ళు పట్టించుకోరు. అది వాళ్ళలో ఉన్నటువంటి బలహీనత. అయితే ఇక్కడ వీళ్ళు అల్లరి చేస్తారా అల్లరి చేయరా, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం సాధిస్తారు, వాళ్ళ ఆంబిషన్ ఏంటి, వాళ్ళ ఆంబిషన్కి తగ్గట్టుగానే పెద్ద అయ్యాక అవుతారా అంటే కనుక వాళ్ళ కెరీర్లో ఏది సాధించాలన్నా కానీ వాళ్ళకి ఆంబిషన్ సైడ్ ఎక్కువగా, వాళ్ళ విల్ పవర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏది చెయ్యాలనుకున్నా కానీ, ఏది అవ్వాలనుకున్నా కానీ దానిపైన దృష్టి సారించి అది అవ్వగలుగుతూ ఉంటారు. వాళ్ళ క్రియేటివ్ మైండ్తో ఏదైనా సరే సాధించగలరు, అనుకున్న వివాహం చేసుకోగలరు, అనుకున్న పార్ట్నర్ని పొందగలరు, అలాగే పార్ట్నర్తో కూడా లైఫ్ చాలా బాగుంటుంది జనవరిలో పుట్టిన వాళ్ళకి. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ధన ఆదాయాల్ని ఎప్పుడూ కూడా సమానంగా చూడలేరు. ఒక్కొక్కసారి వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని కన్నా ఎక్కువ ఖర్చు పెట్టి దానివల్ల వాళ్ళు ఇబ్బందులు పాలవుతూ ఉంటారు, అప్పులు పాలవుతూ ఉంటారు. లేని పక్షంలో వాళ్ళకి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒకసారి కొనేసి ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒక్కోసారి అమ్మేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు అంతా భోగభాగ్యాలు అనుభవిస్తున్నట్టుగా కనబడుతూ ఉంటుంది, కానీ ఈ ప్రాపర్టీస్ కానీ లేకపోతే మనీని సరిగ్గా మేనేజ్మెంట్ చేయలేని ఇంబ్యాలెన్స్ పరిస్థితుల్లో కానీ వాళ్ళు ఎప్పుడు కనబడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఏది కనపడినా కానీ వాళ్ళు వాళ్ళ కోసమే అన్నట్టుగా వాళ్ళు భావన చేస్తూ దాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ కానీ అలాగే బిజినెస్ పార్ట్నర్ కానీ ఎవరున్నా ఉన్నారా అంటే, జనవరిలో పుట్టిన వాళ్ళకి ఇటు డిసెంబర్లో పుట్టిన వాళ్ళు, అటు జూన్లో పుట్టిన వాళ్ళు వాళ్ళకి మంచి పార్ట్నర్గా ఉంటారు. బిజినెస్ పార్ట్నర్గా లైఫ్ పార్ట్నర్గా వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే వాళ్ళు ఏ పని చేసినా కానీ కలిసి రావాలి అంటే వాళ్ళు క్రియేటివ్ సైడ్ వెళ్ళడం చాలా వాళ్ళకి ముఖ్యంగా మనం వద్దన్నా సరే అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏ పని చేసినా ఏ రంగంలోనైనా సరే స్థిరపడతారు. వాళ్ళు ఈ మనీ మేనేజ్మెంట్ని ఎక్కువగా చూసుకోవాలి అంటే వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడకుండా, భారం పడకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకునేలా ఉండాలి అంటే కనుక వాళ్ళకి ఒకే ఒక సూత్రం, అది లక్ష్మీదేవి ఆరాధన చేయటం. లక్ష్మీదేవిని అలా ఇలా ఆరాధన చేయకూడదు, చాలా శ్రద్ధతో భక్తితో వాళ్ళు చేసేటువంటి ఆరాధన వల్ల వాళ్ళకి మంచి మేలైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. అది ఎలాగా అంటే శుక్రవారం పూట పొద్దున్నే 8 గంటల లోపల తలారా స్నానం చేసి వారు ఉండేటువంటి ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచి అన్నంతో చేసినటువంటి బెల్లంతో చేసినటువంటి పరవాన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తూ ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీ స్తోత్రం చదువుతూ ఆ అమ్మవారిని పూజించినట్లయితే జనవరి నెలలో పుట్టిన వాళ్ళకి కొంత మేలు జరుగుతుంది. జనవరి నెలలో పుట్టిన వాళ్ళకి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా వారికి లైఫ్ పార్ట్నర్ అండ్ సంతానం వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ మారిపోతుంది. వృద్ధాప్యంలో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు, వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు, ఎదుటి వాళ్ళు పాటించడం ద్వారా కూడా అందులోనూ వాళ్ళకి ఎదుటి వాళ్ళని గౌరవించడంలో కూడా మంచి ప్రావీణ్యత ఉంటుంది. దాన్ని ఇంప్రెషన్ అని అంటాం మనం, మామూలుగా ఉండేటువంటి లోకంలో వాళ్ళు ఇంప్రెస్ చేయడం చాలా బాగా వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి లోటు రాదు, అన్నపానీయాల లోటు ఉండదు. కాబట్టి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఉంటే, మీకు ఏదైనా సందేహాలు ఉంటే వెంటనే కామెంట్లో తెలియజేయండి. శుభం భూయాత్.